2017-18 శ్రీ హేమలంబి నామ సంవత్సరంలో వృషభ రాశికి చెందిన స్త్రీల యొక్క గోచార ఫలాలు. ఈ సంవత్సరము వృషభ రాశికి చెందిన స్త్రీల యొక్క ఆదాయం 14, వ్యయము 11, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగానే ఉంటుంది. నవంబర్ వరకు అన్నింటిలో మీదే పైచేయి అవుతుంది. కుటుంబంలో మీ మాటకు ఎదురు లేకపోవచ్చు. అందరూ కూడా మీ నిర్ణయాలను గౌరవిస్తారు. భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి అవగాహన ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేయు స్త్రీలకు నవంబరు తరువాత సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం కూడా ఉన్నది. కుటుంబమునకు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ప్రమోషన్సు, అధికార అనుగ్రహాలు లభిస్తాయి. గతంలో విడిపోయినటువంటి వారు వేరువేరు పరిస్థితుల కారణంగా తిరిగి నవంబర్లోపుగా తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం కాని స్త్రీలకు నవంబరు లోపుగా వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సులువుగా ఇతరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖప్రసవాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రహ సంచారం చేత కోరుకున్నటువంటి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే సంతాన ఆరోగ్యాది విషయాల్లో జాగ్రత్తలు కొంత తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. లేనట్లయితే ఇబ్బందులు తప్పకపోవచ్చు. మీ పేరుతో స్థిర ఆస్తులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ 2017-2018 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు నవంబర్ వరకు కూడా యోగదాయకంగానే ఉంటుంది. తదుపరి అష్టమ శని ప్రభావం కనిపిస్తుంది. గురుగ్రహము, రాహుగ్రహం యొక్క బలం వలన ఎంతటి కార్యాన్నైనా సరే మీ యొక్క తెలివితేటలతో, శక్తి సామర్థ్యాలతో సాధించుకోగలుగుతారు. జీవన ఔన్నత్యం ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసమై వృషభ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఈ సంవత్సరము శనివార నియమాలు పాటించాలి. ప్రతి మాస శివరాత్రికి శివునికి అభిషేకము, శనిగ్రహం యొక్క అనుకూలత కోసం శనిగ్రహం యొక్క జపము, హోమము, తర్పణాదులు చేసుకోవటం, వీలైతే శ్రీశైలం యొక్క క్షేత్ర సందర్శన చేయటం మరీ మంచిది. అలాగే శనివారం రోజున నోవులు దానం చేసుకోవటం శనిగ్రహం యొక్క శుభాత్వాన్ని పొందే అవకాశాలు ఏర్పడతాయి. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.